బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు చెరువులు పొంగిపొర్లుతున్నాయి. పలు కాలనీల్లో కూడా ముంపునకు గురయ్యే ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో రహదారులపై వరద నీరు ప్రవహిస్తూ ఉండగా చాలా వరకు కోతకు గురయ్యాయి. దీంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భూపాలపల్లిలో ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వర్షపు నీరు రావడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరం ఏర్పడింది. ఇక వరంగల్ జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి సంబంధించి మరింత సమాచారం వరంగల్ కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ధోరణి ప్రభావంతో గత రెండు రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు దంచుకొడుతున్నాయి. ఇప్పటికే ఇటు వనంకొండ వరంగల్ ట్రై సిటీలకు సంబంధించి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి కూడా ఇటు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇటు సిటీలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థ కూడా పొంగి పొర్లడంతో ఇటు రహదారుల మీదకి నీళ్లు రాకపోవడం నీళ్లు వచ్చి చేరిన నేపథ్యంలో కూడా ఇటు ప్రయాణికులకు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా వర్షాలు దంచుకొడుతున్నాయి. ఇప్పటికే ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న ఓపెన్ కాస్ట్ బొగ్గుగనులోకి కూడా వర్షం నీరు చేరింది. దీంతో ఇటు అధికారులు మాత్రం బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో ఇటు భారీ యంత్రాలతో కూడా వర్షం నీటిని లాగేస్తున్నారు అధికారులు. అలాగే ఇటు ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టులోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అయితే ఎగువన కురుస్తున్న భారీ వర్షానికి కూడా ఇటు గోదావరిలోకి వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో కూడా అధికారులు ఇప్పటికే ఇటు ప్రాజెక్టులకు సంబంధించి కూడా దాదాపుగా 45 గేట్లను ఎత్తి ఇటు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే అలాగే ఇటు మలు జిల్లాలో కూడా వర్షాల కారణంగా కూడా ఇటు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు సంబంధించి కూడా వాగులు పొంగి పొరడం వల్ల ఇటు రవాణాకు సంబంధించి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామ ప్రజలు. అయితే ఇటు ఇప్పటికే ఇటు నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామ ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. నేడు రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటు జనగాం జిల్లా మహబూబాబాద్ జిల్లాలో కూడా భారీగా వర్షాలు దంచుకొడుతున్నాయి. అంటే గ్రామస్తులు బయటికి వెళ్ళాలంటే మాత్రం భయపడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లాలో కొన్ని వాగులు పొంగిపోవడం వల్ల కొన్ని రోడ్లు కూడా తెగిపోయాయి. రవాణా సౌకర్యం కూడా ఏర్పడిందని కూడా చెప్పవచ్చు. అయితే మొత్తంగా ఇటు హనంకొండ వరంగల్ ట్రైసిటీలకు సంబంధించి కూడా గత రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మాత్రం ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇటు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల ఇటు హనంకొండ ఇటు వరంగల్ కాజీపేట సిటీకి సంబంధించి కూడా రోడ్ల మీదకి వర్షం నీరు రావడం వల్ల మాత్రం ప్రజల మధ్య తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అయితే నేడు రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. వీడియో జర్నలిస్ట్ బాలతో హరికృష్ణ, అమ్మా న్యూస్, వరంగల్.